అందరికీ నా నమస్కారాలండి. వెల్కమ్ టు విశాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం మొదటి పాఠాన్ని చూద్దాం. భూమి, మనం టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు రివిజన్కి మనకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ పోతే ఫస్ట్ మనం రాసుకునే నోట్స్ ఒకసారి చూసి తర్వాత టెక్స్ట్ బుక్ చదవడం వల్ల మనకి అవగాహన స్థాయి బాగా పెరుగుతుంది. టెక్స్ట్ బుక్లో నుంచి బిట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, అది ఫస్ట్ లైన్ కానివ్వండి, లాస్ట్ లైన్ కానివ్వండి, చిత్రం కింద నుంచినైనా కానీ బిట్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి కూలంకుషంగా చదవడం ద్వారా బిట్ మిస్ కాకుండా ఉంటుంది. భూమి మనం పాఠంలోకి వచ్చినప్పుడు చిత్రం కింద గమనించినట్లయితే ఆ యెల్లో కలర్ డాట్ సర్కిల్ కింద కార్ల్ సగన్ అనే శాస్త్రవేత్త పాలిపోయిన నీలం చుక్క అని పోల్చినాడు. భూమిని పాలిపోయిన నీలం చుక్క అని పోల్చడం జరిగింది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరిగే దారినే కక్ష అంటారు. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది, దీన్నే కక్షాతలం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమికి ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఒకసారి భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా వస్తుంది, ఒక్కొక్కసారి భూమి సూర్యునికి కొంచెం దూరంగా కూడా వెళ్తుంది. ఈ విధంగా తిరిగే క్రమంలో భూమికి సూర్యునికి అత్యంత దూరము ఎంత ఉంటుందంటే 552 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా భూమికి సూర్యునికి అత్యంత సమీపంగా ఉండే దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్స్. భూమి సూర్యుని చుట్టూ గంటకు 107,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ వేగంతో భూమి పరిభ్రమణం పూర్తి చేయడానికి 365.14 రోజుల సమయం పడుతుంది. దీన్నే మనం సాధారణంగా సంవత్సరం అంటారు. భూమికి పర్యాయ పదాలు ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రీకు పదమైన ఈఓఆర్టీహెచ్ఈ ఎర్త్ అనే పదం యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల. మనకు బిట్ క్వశ్చన్ పేపర్లో చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా ప్రిపేర్ కావాలి. తర్వాత 4 ఆప్షన్లు చూసి గుర్తుపట్టామంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేర్చుకునేటప్పుడే పర్ఫెక్షన్ అనేది ఉండాలి. ఈ ఎర్త్ అనే పదం సంస్కృతంలోని భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు ఉంటాయి. మనం తెలుగులో అంటాం కదా పర్యాయ పదాలు, అదేవిధంగా సంస్కృతంలో భూమిని పృథ్వీ, ధరణి, అవని, పుడమి అనే పేర్లతో పిలుస్తారు. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాల్లో జీవం మొదలైంది. ఈ మీకు తెలుసా అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి బిట్లడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి. భూమి ఘనపరిమాణంలో భూపటలంలో 1% మాత్రమే, భూ ప్రావారం 16%, భూ కేంద్రమండలం 83% ఉంటుంది. భూమి కోడిగుడ్డు అంత ఉందని అనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందం మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో ఈ పిక్చర్ని ఆ పైన కనిపించే భూపటలం మనం నివసించే భూమి యొక్క పైభాగం, అది కోడిగుడ్డు పెంకు మాదిరి ఉంటుంది. ఆ మధ్యలోది వైట్ కలర్ అనుకుంటే భూ కేంద్ర మండలం ఎల్లో కలర్ దానితో పోల్చవచ్చు. ఈ భూ లోపలి పొరల్ని కోడిగుడ్డుతో మొత్తం 3 పొరలతో పోల్చి చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ 3 పొరలు ఉన్నాయి కదా, భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు. భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం. అంతే, మనం ఆ డిజిట్స్ ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోవాలి. అంతే, నిద్రలో లేపడినా కానీ చెప్పే విధంగా గుర్తుపెట్టుకున్నప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. భూపటలం 300 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా రాళ్ళు ఉంటాయి. భూప్రావారం 100 నుంచి 2,900 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీనిలో ప్రధానంగా సిలికేట్లు ఉంటాయి. భూ కేంద్ర మండలాన్ని తిరిగి 2 రకాలుగా విభజించారు, బయటి కేంద్ర మండలం, లోపలి కేంద్ర మండలం. ఈ భూ కేంద్ర మండలం వచ్చేసి మొత్తంగా చూసుకుంటే 2,900 నుంచి 6,376 కిలోమీటర్ల మందం ఉంటుంది.
ఈ 2900 నుంచి 5100 కిలోమీటర్లు అనేది బయట కేంద్ర మండలం ఉంటుంది. ఈ బయట కేంద్ర మండలంలో ఎక్కువగా ఇనుము నికేలు ద్రవ రూపంలో ఉంటాయి. ఇనుము నికేలు ద్రవ రూపంలో ఉంటాయి ఎక్కడ? బయట కేంద్ర మండలంలో. అదే లోపలి కేంద్ర మండలంలో మనం చూసినట్లయితే 5100 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఇనుము బంగారము లభిస్తాయి. లెసన్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత నోట్స్ను నేను 5 సెకండ్స్ అట్నే పెడతాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరుచుకుంటారు లేదా నోట్స్ రాసుకుంటారు, మీ ఇష్టం. ఇప్పుడైతే కనుక కాన్సన్ట్రేషన్గా వినడం ద్వారా బాగా అర్థమవుతుంది. మీరు 24 గంటలు ఇదే చదవాలని ఏం లేదు. ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఓన్లీ వాయిస్ ఒక్కటి విన్నా కానీ మనకి బిట్స్ మొత్తం కవర్ అవుతుంది. ఈ పాఠంలో మెయిన్గా ఇంట్రడక్షన్ ఇవన్నీ తీసేసి ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాయి. ఎక్కడైతే బిట్ అడిగే అవకాశం ఉంటుందో అదొక్కటే నోట్స్గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నోట్స్ను లాస్ట్లో 5 సెకండ్స్ పెడతాను. వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. 20వ శతాబ్దం ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈ ఖండచలన సిద్ధాంతం అంటే ఏమిటి అంటే అనేక విస్ఫోటనలు చెందడం ద్వారా భూమి ప్రస్తుతం మనం ఉండే ఖండాలుగా ఏర్పడింది. ఈ ఖండాలు విస్ఫోటనాలు జరిగి చెల్లించడం ద్వారా ఏర్పడింది అని చెప్పడమే ఈ ఖండచలన సిద్ధాంతం. 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాన్జియా అనే గ్రీకు పదానికి అర్థం మొత్తం భూమి అనే మహాఖండం ఉందని అతడు ప్రతిపాదించాడు. ఈ ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ పాన్జియా అనే ఒక భూమి ఉండేదని మహాఖండం ఉండేదని ప్రతిపాదించాడు. ఈ పాన్జియా అనే మహాఖండం కింద పేర్కొన్న భాగాలుగా విడిపోయిందని వెజ్నర్ ప్రతిపాదించాడు. ఈ బిట్స్ ఈ లరేన్షియా గోండ్వానా భూముల కిందికి ఏ ఏ ఖండాలు వస్తాయనేది, ఏ ఏ దేశాలు వస్తాయనేది మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ డిఎస్సిలో కూడా ఈ బిట్ రావడం జరిగింది. లరేన్షియా కిందికి ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరాన ఉన్న యురేషియా వస్తాయి లరేన్షియా కిందికి. అదే గోండ్వానా కిందికి చూసుకుంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెడగాస్కర్, భారత్, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. జియోగ్రఫీ చదివేటప్పుడు మోస్ట్లీ ఎక్కువగా అట్లాస్ దగ్గర పెట్టుకుని చదవడం ద్వారా ఏమవుతుందంటే మనం ఈ ఖండాలని అట్లాస్లో చూడడం ద్వారా మన ఐ క్యాప్చర్ చేస్తుంది ఆ ప్లేసెస్ని. కాబట్టి మనం వెంటనే గుర్తుకు రాకపోయినా కనీసం ఆప్షన్స్ చూసినప్పుడైనా సమాధానం గుర్తుంచే అవకాశం ఉంది. కాబట్టి చదువుకునేటప్పుడు మోస్ట్లీ అట్లాస్ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఈ 2 ఖండాలు టెటిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి.